విశాఖపట్నం గాజువాక సీతారాం నగర్ డ్వాక్రా మహిళా గ్రూప్ సంఘాల సమస్యలు తెలుసుకున్న మహమ్మద్ ఇమ్రాన్ 66వ వార్డు సీతారాం నగరంలో డ్వాక్రా మహిళల సంఘాలు వారు ప్రభుత్వ పథకాల ద్వారా పొందుతున్న లబ్ధి కోసం కృతజ్ఞతగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 66వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇమ్రాన్ రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెక్రటరీ షేక్ మహమ్మద్ గౌష్ విచ్చేశారు. అనంతరం ఇమ్రాన్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి అక్క చెల్లెమ్మకు ప్రతి ఆడపడుచుకు కూడా నేనున్నానంటూ మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఒంటరి మహిళలకు కులమతాలకు అతీతంగా ప్రతి మహిళకు అనేక పథకాలు డ్వాకా సున్నా వడ్డీ రుణాలు ప్రవేశపెట్టారు. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా గాజువాకా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. लेडीस मेमचा का बट्टी फस्ट अपने कष्ट सुखने अंदर कष्ट सुख चूस मन जगन की मुख्य मन विद्या मीद वैद्य मीद रेद प्रत्येक दृष्टिपेट मन मुख्यमंत्री की धन्यवाद मन अदे विधा लेडीस की ప్రతి అనువను ప్రతి ఇంటికి కూడా మన వైఎస్ఆర్ పథకం వెళ్తుంది అని చెప్తే అది గణతంత్ర మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి మీద ప్రేమ అనురాగాలతో మీ అందరికీ కూడా ప్రతి పథకం కూడా వచ్చే విధంగా తయారు చేసే విధంగా చేస్తున్నారు. ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో మన ఆర్పీ వ్యవస్థ మరింత బాగు చేసే విధంగా ప్రతి ఆర్పీకి కూడా 10,000 రూపాయలు శాలరీ ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అది అదేవిధంగా మీ డ్వాక్రా సంఘాలన్నింటినీ కూడా ముందు ముందున మరింత ప్రాధాన్యం ఇచ్చి మీ ప్రతి విషయంలో కూడా తోడుగా నిలువుగా నిలిచే వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మీరు నిలబెట్టుకొని మరింత పటిష్ట తయారు చేసే విధంగా మీరందరి మనసులో జగనన్న ఏ విధంగా మనం ప్రభుత్వ నిర్ణయాలు తీసుకొని మీ పథకాలన్నీ కూడా మీ చేరవేసే విధంగా వాలంటీర్ వ్యవస్థను నిర్మించడం ఆ విషయం తెలిసిందే. ఆ వాలంటీర్ అంతా